శుభోదయం. ఈరోజు 9వ తరగతి సంబంధించి మొదటి పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. మొదటి పాఠ్యాంశం శాంతి కాంక్ష. శాంతి అంటే ప్రజల మధ్య కానీ రాజ్యాల మధ్య కానీ ఎటువంటి యుద్ధాలు లేకుండా వాళ్ళ మధ్య సంబంధాలను శాంతియుతంగా ఉండడాన్ని శాంతి అంటారు. ఇక కాంక్ష అంటే కోరిక. కాంక్ష అంటే కోరిక. మనం ఈరోజు చెప్పుకునే పాఠం శాంతి కాంక్ష. ఈ శాంతి కాంక్ష అనే పాఠ్యాంశం తిక్కన స్వామయాజీ రచించడం జరిగింది. తిక్కన స్వామయాజీ. ప్రస్తుత పాఠ్యాంశం తిక్కన స్వామయాజీ రచించిన మహాభారతంలోనిది. ఇది మహాభారతంలో కౌరవ పాండవుల మధ్య శాంతిని గురించి వివరించడం జరుగుతుంది. ఈ తిక్కన స్వామయాజీ గురించి కవి పరిచయం తెలుసుకుందాం. కవి తిక్కన స్వామయాజీ. ఇది యొక్క కాలం 13వ శతాబ్దం. ఈయన యొక్క రచనలు నిర్వచనోత్తర రామాయణం. ఈయన రచనలో మొదటిది నిర్వచనోత్తర రామాయణం, రెండవది ఆంధ్ర మహాభారతం, నిర్వచనోత్తర రామాయణం అనేది రామాయణాన్ని గురించి రాయడం జరిగింది. ఆంధ్ర మహాభారతాన్ని కవిత్రయం రచించారు. ఆ కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఇందులో ప్రస్తుత తిక్కన స్వామయాజీతో రెండవ వ్యక్తి. ఈయన ఆంధ్ర మహాభారతంలో 15 పర్వాల్ని రచించారు. ప్రస్తుత పాఠ్యాంశం తిక్కన రచించిన శాంతి కాంక్ష ఆంధ్ర మహాభారతంలోనిది. ఈయన యొక్క బిరుదులు కవి బ్రహ్మ, అలాగే ఉభయ కవి. ఉభయ కవి అంటే తెలుగు సాహిత్యంలో నన్నయ్య యుగానికి, శివకవుల యుగానికి మధ్య వ్యక్తి, కనుక ఉభయ కవి మిత్రుడు అంటారు. అందుకని ఇక్కడ ఏమంటారు, ఉభయ కవి మిత్రుడు అని బిరుదు కూడా వచ్చింది. అలాగే కవి బ్రహ్మ, ఈయన యొక్క రచనా శైలి నాటకీయత, ఎలా ఉంటుంది, నాటకీయమైన శైలిలో ఉంటుంది. ఈయన
ఎవరి యొక్క ఆస్థాన కవి అంటే ఆస్థానం మనుమ సిద్ధి తిక్కన స్వామీజీ మనువ సిద్ధి యొక్క ఆస్థానంలో మంత్రిగా అలాగే కవిగా ఉండడం జరిగింది ఈ మహాభారతాన్ని తిక్కన రచించిన 15 పర్వాల మహాభారతాన్ని మనువ సిద్ధికి అంకితం ఇవ్వడం జరిగింది అలాగే ఈ మనువ సిద్ధి ఏ ప్రాంతాన్ని పాలించేవాడంటే నెల్లూరు నెల్లూరు ప్రాంతాన్ని పాలించడం జరిగింది మరొకసారి శాంతికాంక్ష ప్రస్తుత పాఠ్యాంశం ఆంధ్ర మహాభారతంలోనిది దీన్ని రచించిన కవి తిక్కన స్వామియాజీ ఆయన 13వ శతాబ్దం ఈయన యొక్క రచన 2 ఒకటి నిర్వచనోత్తర రామాయణం ఆంధ్ర మహాభారతం ఈ ఆంధ్ర మహాభారతంలో 15 పర్వాలని ఎవరు నెల్లూరును పాలించే మనువ సిద్ధికి అంకితం ఇవ్వడం జరిగింది ఈయన యొక్క బిరుదులు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు అలాగే ఈయన యొక్క శైలి నాటకీయమతమైన శైలిలో ఉంటుంది అందుకనే నాటకీయత అంటారు ఇది తిక్కన యొక్క కవి పరిచయం ఇప్పుడు ఈ పాఠ్యాంశానికి సంబంధించి నేపథ్యాన్ని తెలుసుకుందాం నేపథ్యం చెప్పుకునే ముందు ఒకసారి ప్రక్రియ ప్రక్రియ అంటే ప్రస్తుత పాఠ్యాంశం ఆంధ్ర మహాభారతం ఉన్నది కదా ఆంధ్ర మహాభారతం ఏ ప్రక్రియకి చెందిందంటే ఇతిహాసం అయితే ఇతిహాస ప్రక్రియను మనం ఇది ఈ విధంగా జరిగినది అన్నట్లుగా చరిత్ర ప్రకారం ఉండడం జరుగుతుంది దీనిలో పూర్వపు రాజుల యొక్క కథ ఉంటుంది కనుక మనం రామాయణ మహాభారతాలను ఇతిహాసం అంటాం ప్రస్తుత పాఠ్యాంశం ఆంధ్ర మహాభారతంలోని కనుక ఆంధ్ర మహాభారతం ఇతిహాసం కనుక ప్రస్తుత పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతిహాసం అంటారు ఇది అలాగే ప్రస్తుత పాఠ్యాంశం యొక్క నేపథ్యాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ నేపథ్యం ఆంధ్ర మహాభారతంలో అన్నదమ్ములైన కౌరవ పాండవుల యొక్క కథ ఆ కౌరవ పాండవులలో కౌరవుల యొక్క కుటిల బుద్ధి అలాగే కుటిల బుద్ధితో మాయాజోదంతో పాండవులను ఓడించి అడవుల పాలు చేయడానికి పూనుకుంటారు అలాగే వీరిని అంటే పాండవుల్ని పందెం ప్రకారం 12 సంవత్సరాలు అరణ్యవాసంను 1 సంవత్సరం అజ్ఞాతవాసం అజ్ఞాతం అంటే వాళ్ళున్న రూపాల్లో వాళ్ళు ఉండకుండా మనిషిని గుర్తుపట్టకుండా అంటే ఆ రూపాలను గుర్తుపట్టకుండా అజ్ఞాత రూపంలో 1 సంవత్సరం ఉండాలన్నమాట అలాగా అది పూర్తి చేసుకుని అరణ్యవాసాన్ని అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకుని తిరిగి వాళ్ళ రాజ్యాల గురించి వాళ్ళు వచ్చిన సందర్భంలోనిది ప్రస్తుత పాఠ్యాంశం అయితే ఈ పాఠ్యాంశం ధర్మరాజు శ్రీకృష్ణుడితో అన్న సందర్భంలోనిదన్నమాట ధర్మరాజు శ్రీకృష్ణుడితో అన్న సందర్భంలోది ధర్మరాజు శ్రీకృష్ణుని రాయబారుగా పంపిస్తూ శాంతియుతంగా వాళ్ళిద్దరి మధ్య రాజ్యమును పొందాలని అనుకోవడం జరిగింది అంటే కౌరవుల నుంచి పాండవులు శాంతి మార్గం ద్వారా మధ్యవ్యక్తి శ్రీకృష్ణుని పెట్టి రాజ్యాన్ని పొందుదాం అని అనుకుంటారు అయితే ఈ ప్రస్తుత పాఠ్యాంశం తిక్కన రచించిన ఆంధ్ర మహాభారతంలో ఉద్యోగ పర్వం ఏ పర్వం అండి ఉద్యోగ పర్వం తృతీయ ఆశ్వాసంలోనిది ఈ పాఠ్యాంశంలో మొదటి పద్యం గురించి తెలుసుకుందాం
సమయమిది మిత్ర కార్యంబు చక్కజేయ నీ కథంబున్ నేమ వినీతుడైన ఆసుయోధనితోడ పోరాటము దక్కి అనుభవిందుమా యసంగు దరిత్రిన్. ఇక్కడ శ్రీకృష్ణుడితో ధర్మరాజు అంటున్న సందర్భంలోనిది. సమయం ఇది అంటే సమయం ఇది మిత్ర కార్యంబు, మిత్ర కార్యం అంటే స్నేహితుడి యొక్క పనిని చక్కం చేయు అంటే చక్కబెట్టడానికి, నీ కథంబున్ నీ కథం అంటే నీ కారణంగా, నీ కథం అంటేటి నీ కారణంగా, నేమ అవినీతుడైన నేను చెప్పే ఆ అవినీతుడైన అంటే అవినీతి పరుడు అయిన కౌరవుల్లో ఎవరు, దుర్యోధనుడు, అవినీతుడైన దుర్యోధనుడు మా యసంగు చూడండి ఆ సుయోధనుతోడ, ఆ సుయోధనుడు అంటే ఆ ధర్మరాజుతో పోరాటము దక్కి, పోరాటము దక్కి పోరాటం చేయకుండా అనుభవిందుము మా యసంగు దరిత్రిని. ఇక్కడ దరిత్రిని అంటే అర్థం ఏమిటి, దరిత్రి దరిత్రి అంటే అర్థం దరిత్రి అంటే భూమి. ఇక్కడ భూమి అంటే కౌరవులు దగ్గర ఉన్న పాండవుల యొక్క రాజ్యాన్ని ఈ విధంగా చెప్పారు. మాకు రావాల్సిన భూమి ఆ సుయోధనుడు అవినీతిపరుడైన దుర్యోధనుడితో యుద్ధం చేసి మేము పొందును, కానీ ఇప్పుడు యుద్ధాలు చేయకుండా మిత్ర కార్యాన్ని చేయమని నిన్ను మా తండ్రి గారు చూపించి ఆయన వెళ్ళిపోయాడని శ్రీకృష్ణుడితో ఎవరు చెప్పారండి, ఎవరు, శ్రీకృష్ణుడితో ధర్మరాజు అన్న సందర్భంలోనిది. చూడండి దీని యొక్క భావం, శ్రీకృష్ణుడు మిత్రులమైన అంటే శ్రీకృష్ణు యొక్క మిత్రులు ఎవరు, పాండవులు. ఆ పనిని చక్కజేయడానికి నీకు ఇది తగిన సమయం, తరుణం అంటే తగిన సమయం. నీవు రాయబారిగా వెళితే ఆ అయోగ్యుడైన ఆ దుర్యోధనుడితో మేము యుద్ధము చేయవలసిన అవసరం కాదు. అంటే నువ్వు నిన్ను రాయబారిగా పంపితే ఆ దుర్యోధనుడితో యుద్ధం చేయనవసరం లేదు, మాకు రావలసిన రాజ్యం మాకు దక్కుతుంది అన్న సందర్భంలో ధర్మరాజు శ్రీకృష్ణుడితో అన్న సందర్భంలోనిది. ఇక రెండవ పద్యం, చెప్తున్నారన్నమాట నిండి సభలో శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు ధర్మరాజు. ఇచ్చట బంధులన్నీ ఉన్ నా చర్య పడి వినుచుండ నైదు నూళ్ళు మాకిచ్చిన జాలునంటిన్ బొచ్చముగా దిత్తమట్లు పూర్ణము సుమీ. ఇక్కడ ధర్మరాజు శ్రీకృష్ణుడు అంటున్నారు నిండి సభలో, ఇక్కడ ఈ సభలో ఉన్న బంధువులు నువ్వు ఆశ్చర్యపడి వింటున్నా సరే నేను చెప్పేది విను, మాకు ఐదు ఊళ్ళు ఇస్తే చాలు, ఆ ఐదుగురు మా ఐదుగురు అన్నదమ్ములు ఒక్కొక్క ఊరిని పాలించుకుంటూ ఉంటాం అని ధర్మరాజు శ్రీకృష్ణుడితో రాయబారిగా పంపే ముందు చెప్పాడు. అయితే శ్రీకృష్ణుడు దగ్గర ధర్మరాజు కోరిన ఐదు ప్రాంతాలు, ఐదు ఊళ్ళు గురించి ఒక్కసారి చెప్తాను చూడండి. ధర్మరాజు కోరిన అంటే పాండవులకు కోరిన ఐదు ఊళ్ళు పేర్లు ఏంటంటే, ఇంద్రప్రస్థం, కుశస్థం, వృక్షస్థలం, అలాగే వాసంతి, వారణావతం. ఈ ఐదు ఊళ్ళను ధర్మరాజు కోరడం జరిగింది. అంటే పాండవులు ఒక్కొక్కరు పరిపాలన చేయడానికి ధర్మరాజు శ్రీకృష్ణుని రాయబారిగా పంపుతూ కౌరవులను ఈ ఐదు ఊళ్ళను తమకు ఇమ్మనిగా కోరడం జరిగింది. ఇదే రెండవ పద్యంలో ఐదు ఊళ్ళను మాకు ఇస్తే చాలు అని కోరడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఈ దుర్యోధనుడి గురించి చెప్తున్నాను ఇంకొక పద్యం. ఆ దుర్యోధనుండంత మాత్రయన్ చేయంజాలడోగాని పెంపేద పూరత్వంబు కోరరాదు సిరి నాకేలందునే
గ్రాసవ సోదంబులై వచ్చు నాయారియున్ చుట్టాలుకున్ గావున్ మోదం ముందుట గల్గు గౌరవులం మేము బొందు శ్రీ నందునన్. ఇది మూడో పద్యం. ఆ దుర్యోధనుడు అంత మాత్రాన్న చెయ్యనో చేస్తాడో లేడో, చెయ్యని జాలడో అంటే చేస్తాడో లేడో, కానీ పెంపేదా అంటే పెంచకూడదు, ఎప్పుడు క్రూరత్వము కోరరాదు మాపై ఇవ్వకపోగా క్రూరత్వము కోరే విధంగా ఉండకూడదు నీ యొక్క మాటలు. కానీ సిరి నాకేలందునే అంటే సిరి ఈ సంపద నాకు ఎందుకులే అనుకుంది, కానీ గ్రాసవ సోదంబులై తినడానికి ఉండడానికి కావలసిన ముఖ్యమైన ఇవి కూడా లేకపోతే నాకు నా చుట్టాలుకు అని చెప్పడం జరిగింది. కావున మోదంపై నాకు ఇష్టం లేకపోయినా సరే నేను ఈ కౌరవులు అంటే కౌరవుల దగ్గర నుంచి పాండవులు కోరుకునే ఈ ప్రాంతాలు తినడానికి ఉండడానికన్నా ఉండాలి కదా అని కోరడం జరిగింది. శ్రీ వందునంటే ఓ శ్రీకృష్ణ అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, కృష్ణ నా చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, నువ్వు ఆశ్చర్యపడుతున్నావు, కానీ ఆ దుర్యోధనుడు నేను అడిగిన ఐదును ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ గౌరవం పోయేలా క్రూరమైన కార్యాచరణ నా మనసు ఒప్పుకోవటం లేదు, కనుక దీన్ని చక్కగా నువ్వు మాత్రమే చెయ్యి అని కోరడం జరిగింది. ఇవి మూడు పద్యాలు చెప్పడం జరిగింది ఈ తరగతికి సంబంధించి. మళ్ళీ వచ్చే క్లాసులో మిగిలిన పద్యాల గురించి తెలుసుకుందాం.